సో ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశాలు. వీటి గురించి మనం ఆలోచించాలి కానీ కానీ ప్రజలు దేంట్లో బిజీగా ఉన్నారు, ఆహా ఎమ్మెల్యే ఎంత బాగా తిట్టాడురా, ఏం బ్రహ్మాండమైన పదాలు వాడాడు, వీటితో ప్రజలు బిజీగా ఉంటే మరి ఈ బేసిక్ డెవలప్మెంట్ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరండి? సో ఇది మనం ప్రధానంగా ఆలోచించాల్సిన. ఎక్కడో ఎందుకు సార్, ఇప్పుడు పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనే చట్టసభల్లో ఉన్నవాళ్ళే చాలా అద్భుతంగా మాట్లాడుతున్న సందర్భాలు. సో ప్రజల సమస్యల మీద మాట్లాడడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదేమో అనిపిస్తుంది. దీన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు. అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే పార్లమెంటులో మాట్లాడకూడదన్నదే అన్పార్లమెంటరీ. పార్లమెంట్లోనే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే మరి వీడేం మాట్లాడతాడు కామన్ మ్యాన్? సో ఇవన్నీ బాధ్యతగా ఉండాల్సిన అంశాలు. తర్వాత ఇంకోటి ఏమంటున్నామంటే ఎమ్మెల్యే ఎన్నికవగానే వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చి కూర్చోబెట్టేస్తున్నారు. నేనేమంటానంటే సివిల్ సర్వెంట్స్కి ఆల్మోస్ట్ మాకు 2.5 సంవత్సరాల ట్రైనింగ్ ఉంటుంది, కాబట్టి వీళ్ళకి కూడా ఒక 3 నెలలు ట్రైనింగ్ పెట్టండి, రాజ్యాంగం చెప్పండి, తర్వాత బిల్లు ఎలా తయారు చేయాలో చెప్పండి, ఇవన్నీ కూడా మార్పులు తీసుకురావాలి. ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉండాలి, మధ్య మధ్యలో ట్రైనింగ్ కూడా అవుతూ ఉండాలి. ఎలాగైతే పార్టీ మీటింగ్లు వీళ్ళు పెడుతున్నారో ప్రతి సంవత్సరం ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఉండాలి. ఆ ట్రైనింగ్లు ఇవన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఎగ్జామినేషన్గా పెట్టి పాస్ అయితేనే నెక్స్ట్ ఎలక్షన్లో నిలబడగలవన్నా అది కూడా నియమం రావాలి. మరి ఎందుకంటే విప్లవాత్మక మార్పులు తీసుకురావాలంటే కొత్తగా ఆలోచించాలి మనం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే నిలబడి రాజ్యాంగం గురించి అనర్గళంగా మాట్లాడగలగాలి, ప్రాథమిక హక్కుల గురించి అనర్గళంగా మాట్లాడగలగాలి, బాధ్యతల గురించి మాట్లాడగలగాలి. అటువంటి విధంగా మన లీడర్స్ని మనం తయారు చేయాలి. ఎందుకంటే నిచ్చెన శుభ్రం చేయాలంటే మీరు ఎప్పుడూ పైనుంచి మొదలు పెట్టాలి. నిచ్చెన కింద నుంచి శుభ్రం చేసుకుంటూ వెళదామంటే ఏమవుతుందంటే పైన శుభ్రం చేయడానికి మనమే నిచ్చెన మీద ఎక్కాల్సి వస్తుంది, మళ్ళీ మన కాళ్ళే దాన్ని అపరిశుభ్రం చేస్తాయి. అదే మనం పైనుంచి శుభ్రం చేసుకుంటూ వచ్చామనుకోండి కిందికి వచ్చేసరికి మొత్తం నిచ్చెన శుభ్రం అవుతుంది. కాబట్టి క్లీనింగ్ ఈజ్ రిక్వైర్డ్ అట్ ది టాప్ నుంచి శుభ్రం చేసుకుంటూ రావాలన్న కాన్సెప్ట్తో మనం వెళ్ళాలి. ట్రూ సార్. సార్, ఈ రాజకీయ నాయకుల ఒత్తిళ్లలో సివిల్ సర్వెంట్స్ చాలామంది నలిగిపోతున్నారు. అంటే ఒక ఫైల్ మూవ్ అవ్వాలన్నా, ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఎఫెన్సెస్ లాంటివి వచ్చినప్పుడు కూడా సివిల్ సర్వెంట్స్కి ఇష్టం లేకపోయినా, అది వాళ్ళు మానసికంగా విల్లింగ్ లేకపోయినా కూడా కొన్ని పరిస్థితుల్లో చేయాల్సిన సిచ్యువేషన్స్ అల్టిమేట్లీ ఆ పార్టీ పక్కకు వెళ్ళినప్పుడు, అధికారంలో నుంచి పక్కకు వెళ్ళినప్పుడు, అపోజిషన్ వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ వీడు నలిగిపోతున్నారు. మనం ఇప్పటివరకు చాలా కేసెస్ చూసాం అలాంటివి. సో సివిల్ సర్వెంట్స్ ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎలా ఉండాల్సిన అవసరం ఉందంటారు? ఎందుకంటే సివిల్ సర్వెంట్స్కి ఉన్నంత సెక్యూరిటీ ఎవరికి ఉండదు. ఇస్ ఇట్? ఇప్పుడు ఒక సివిల్ సర్వెంట్ని తీసేయాలంటే చాలా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి సార్. ఒక డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ పెట్టాలి, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో మళ్ళీ వీళ్ళకి రిప్రజెంట్ చేసుకోవడానికి ఉంటుంది. సపోజ్ అది కూడా మీరు నిర్ణయం తీసుకుంటే కోర్టులకు వెళ్లాల్సిన ఇది ఉంటుంది. కాబట్టి సివిల్ సర్వీస్ అందుకనే గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళడానికి రెడీ లేరు, హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళరు, కానీ గవర్నమెంట్ జాబ్స్ అనేసరికి బ్రహ్మాండంగా అప్లై చేసేస్తారు. మరి ఇది దానికి ఎందుకు కారణం చెప్పాలి కదా. మరి అంటే ఇందులో ఉన్నంత జాబ్ సెక్యూరిటీ ఇంకెక్కడ ఉండదు. ప్రైవేట్ వాళ్ళు ఏమంటాడు, పింక్ స్లిప్ అని ఇస్తాడు. మీరు నచ్చకపోతే మరుసటి రోజు మార్నింగ్ ఆ సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఒక పింక్ స్లిప్ ఉంటుంది. రోజు ఐటీ ఉద్యోగులంతా సెక్యూరిటీ గేట్ను దాటుతున్నప్పుడు కొంచెం అటు ఇటు చూసుకొని దాటుతుంటారు, వాడేమైనా మనకు పింక్ స్లిప్ ఇస్తాడా అని. కాబట్టి ఆ విధంగా వాళ్లకు ఈ సెక్యూరిటీ లేదు. కానీ ఈ సెక్యూరిటీ సివిల్ సర్వెంట్స్కి చాలా ఎక్కువగా ఉంది. ఓకే, మీరు వాళ్ళ ప్రాసెస్కి మీరు ఫైల్ మీద రాయండి, ఇది ఈ విధంగా చెప్పారు కానీ రూల్స్ ప్రకారం ఈ విధంగా అవ్వదు, కాబట్టి దీనికి విరుద్ధంగా మీరు నిర్ణయం తీసుకుంటే మీరు నిర్ణయం తీసుకొచ్చిన మంత్రి గారికి పంపించండి. లెట్ ది మినిస్టర్ టేక్ ది రోల్. రైట్. మినిస్టర్ ఫైనల్గా చిన్న సంతకం పెడతాడు అంతే, హాఫ్ సిగ్నేచర్. అంటే ఏమంటాడు, రేపు ఏదైనా అడిగినా కూడా వీళ్ళందరూ రాశారు కదా నేను ఒప్పుకున్నాను అంటాడు. మరి మనం ఎందుకు రాయడం అలాగా? వెన్ యు ఆర్ నాట్ అగ్రీయింగ్ విత్ ఎ పర్టిక్యులర్ థింగ్, కైండ్లీ రైట్ ఇట్ ఆన్ ది ఫైల్. దట్ ఈస్ కాల్డ్ స్పీకింగ్ ఆర్డర్ అంటారు దీన్ని. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాయండి, నేను ఎందుకు ఒప్పుకుంటున్నానంటే ఈ కారణాలు, ఎందుకు ఒప్పుకోవట్లేదంటే ఈ కారణాలు. అందుకని ఇంత హైరార్కీ పెట్టాం కదా మనం, సెక్షన్ ఆఫీసరు, సూపర్నెంటు, తర్వాత అసిస్టెంట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, మినిస్టర్, ఇవన్నీ పెట్టింది ఎందుకు? ప్రతి ఒక్కరూ వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించి ఆ విషయం మీద వాళ్ళు రాస్తారు అని. కానీ చాలా ఫైల్స్ చూస్తే సెక్షన్ ఆఫీసర్ ఏదైతే ఇనిషియేట్ చేశాడో ఆ తర్వాత హాఫ్ పేజ్లో మిగతా వాళ్ళ సంతకాలన్నీ ఉంటాయి. అంటే జస్ట్ క్యాజువల్లీ మనం సంతకం పెడుతున్నాం. ఈవెన్ అగ్రి అయినా కూడా మీరు ఒక 10 వాక్యాలు రాయండి, అంటే మీరు కనీసం చదివారన్నది తెలుస్తుంది. నేను చదివాను ఈ విషయాల్లో ఈ మార్పులు రావాలి, లేకుంటే ఈ విషయాలు చదివాను దీంతో నేను ఐఎమ్ నాట్ అగ్రి అన్నది మీరు రాయండి. అప్పుడు ఏమవుతుందంటే యూ నీడ్ నాట్ బి వరీడ్.
ఏమవుతుంది మ్యాక్సిమం చేస్తే ట్రాన్స్ఫర్ చేస్తారు మనల్ని చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసిన ఒక ఆఫీస్ ఉంటుంది, ఒక కుర్చీ ఉంటుంది, ఒక వెహికల్ ఉంటుంది, మనకి ఇల్లు ఉంటుంది, అంతే కదా. సో ఆ విధమైన భావనలు ప్రతి ఒక్కరిలో ఉంటే ఏమవుతుందంటే ఈ వాళ్లకు తొత్తులు వీళ్లకు తొత్తులు లేకుంటే వీళ్ళ విధంగా పనిచేస్తున్నారు ఇవి పోతుంది. కాబట్టి కావాల్సింది సివిల్ సర్వీసెస్లో యూనిటీ కావాలి, అది చాలా ముఖ్యమైన విషయం. లేకుంటే వాళ్ళు అడగకముందే మీరు నన్ను ఆ పోస్టులో కూర్చోబెట్టండి నేను మీ పని బ్రహ్మాండంగా చేసేస్తానని అంటుంటే మరి ఎక్కడవుతుందండి అది. కాబట్టి వాళ్ళకు కావాల్సిన వాళ్ళనే వాళ్ళు కూర్చోబెట్టుకుంటారు, అక్కడ వాళ్ళు ఏం చెప్తే అది చేసేటట్టు ఉంటారు. కాబట్టి అది దానివల్ల ఏమవుతుందంటే ఈ వర్క్ ఎఫిషియన్సీ అన్నది అవుతుంది, రాంగ్ పాలసీస్ వస్తున్నాయి. లేకుంటే ఇన్ని విషయాలు కోర్టుల నుంచి ఎందుకు ఇదవుతున్నాయి, మరి మనం చేసిన విషయాలు కోర్టుకు వెళ్ళగానే కోర్టు ఒప్పుకోవట్లేదు దాన్ని, సో కోర్టులో మార్చేస్తున్నారు ఇది తప్పు అంటారు. మరి ఇంతమంది మరి వీళ్ళందరూ చేసిన తర్వాత కూడా కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎందుకు అవుతుంది అన్నది కూడా ఆలోచించుకోవాల్సిన అంశం.